హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం వచ్చేసి కాచివన్ సింగరంలో ఉన్నామండి. ఈ హౌస్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. సైజ్ వచ్చేసి 2445 అండి. వెస్ట్ ఫేసింగ్ ఇది. మనకి ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి. అలాగే మనకి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ కూడా చాలా దగ్గరలో అండి, బస్ స్టాప్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇప్పుడైతే మనం హౌస్ చూసిద్దామండి. దానికంటే ముందు మన ఛానల్ లైక్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ అయితే హౌస్ ఎలివేషన్ చూడండి ఒకసారి బయట నుంచి. పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ చాలా పెద్దగా చూడండి. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి, చాలా సింపుల్ గా ఇచ్చారు. చాలా నీట్ గా బాగుంది చూడండి. అలాగే ఇక్కడ ఎలివేషన్ చూడండి, ఇక్కడ ఎలివేషన్ టైల్స్ తోటి ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ వచ్చిందండి, ఇక్కడ ట్యాప్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్న స్పేస్ ఇచ్చారు. అలాగే మనకి హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరండి. ఇక్కడ చూడండి పార్కింగ్ ప్లేస్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ లైన్ చూడండి, 3 ఫీట్ వదిలేరు చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇది బోర్ అండి, బోర్ వచ్చేసి 300 ఫీట్ డెప్త్ ఇచ్చారు. ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కూడా మనకి వాషర్ వేసారు చూడండి, ఇక్కడ కూడా వాషర్ వేసారు చూడండి, మొత్తం టైల్స్ తోటి. ఇక్కడ ట్యాప్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. మనకి లైన్ లో అలాగే పార్కింగ్ ప్లేస్ లో మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దామండి. ఇక్కడ చూడండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్అవుట్ డోర్ అండి. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా హాల్ అండి చూడండి, చాలా స్పేసెస్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది, సింపుల్ ఉంది కాకపోతే చాలా గ్రాండ్ ఉంది చూడండి. అలాగే మనకి ఇక్కడ టీవీ నీట్ ఇచ్చారు, అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి, డిజైన్స్ పెట్టుకోవడానికి. అలాగే మనకి ఇక్కడ గ్రానైట్ కూడా ఇచ్చారు చూడండి. హాల్ సైజ్ వచ్చి 9x15 ఉందండి. అలాగే ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు చూడండి, ఇలా పార్టిషన్ చేసి సపరేట్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లేస్ అండి, సైజ్ వచ్చేసి 9x11. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి. అలాగే మనకి అన్ని విండోస్ వచ్చాయి, మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ ప్లేస్ లో మనకి సెల్ఫ్ ఇచ్చారండి, ఐటమ్స్ పెట్టుకోవడానికి డైనింగ్ ఐటమ్స్. ఇది వచ్చేసి కిచెన్, కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఉంది, మరీ చిన్నగా లేదు పెద్దగా లేదు, మామూలుగా ఉందండి. 3 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే విండోస్ కూడా ఇచ్చారు చూడండి. అలాగే మనకి సెల్స్ కూడా చాలా ఇచ్చారు చూడండి పైన కూడా. ఇంకొకటి ఏంటంటే సపరేట్ గా పూజా రూమ్ ఇవ్వలేదండి మనకి. ఇక్కడ కిచెన్ లో సపరేట్ గా పూజా రూమ్ ఇవ్వలేదు. ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారండి చిన్నగా పూజా రూమ్ కోసము. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కూడా రెండు పార్టిషన్ చేశారు చూడండి గ్రానైట్ తోటి. ఇది కామన్ వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. సైజ్ వచ్చేసి మొత్తం 9x10 ఉంది, మరీ పెద్దగా ఏం లేదు, మరీ చిన్నగా ఏం లేదు. చూడండి వాల్ పెయింట్ అయితే చాలా బాగా వేశారు. అలాగే ఇక్కడ మనకి కబోర్డ్ పెట్టుకున్న స్పేస్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ చాలా బాగా వేసారు అండి లైట్స్ తోటి. ఇందులో అటాచ్ వాష్రూమ్, ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇక్కడ పైన లో రూఫ్ ఇచ్చారు, ఇది వచ్చేసి లో రూఫ్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అంతే ఉందండి, 9x10. ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ 3 స్టార్ లాగా వేశారు. ఇక్కడ కూడా సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి చూడండి. ఇక్కడ కూడా మనకి లో రూఫ్ ఇచ్చారండి, చాలా మంది లో రూఫ్ ఉందని అడుగుతారు. ఇప్పుడు మనం హౌస్ మొత్తం చూసాం కదండి, హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ అయిన లోపల హౌస్ అయితే చాలా బాగుందండి. అది కూడా ఇది హెచ్ఎండి లేఅవుట్.
మొత్తం అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ ఒక్కటి ఇంకా 2 ఫీట్ పెంచినట్టయితే ఇంకా చాలా బాగుంటుండే, చాలా స్పేసెస్ వస్తుండే మాస్టర్ బెడ్రూమ్ కూడా. అంతకుమించి ఇంకా హౌస్ అయితే చాలా బాగుందండి. చూడండి కట్టడం కూడా చాలా నీట్ గా కట్టారు. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ వచ్చేసి 62.5 లాక్స్ అండి, 62,50,000 అండి. ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే మన ఛానల్ నుంచి వచ్చినట్లయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. నేనైతే ఈ హౌస్ గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ పైన, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు అన్ని తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ హౌస్ మనకి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో అండి, మనకు బస్టాప్ నుంచి వాకప్ డిస్టెన్సే. మనకి పిజ్జా కమాన్ కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్స్ ఉంటుందండి, అలాగే ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 7 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చుట్టూ చాలా కాలేజెస్ ఉన్నాయి, అలాగే చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మీకు అన్ని తెలిసే ఉంటుంది. అలాగే మనకి చాలా దగ్గరలో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, అలాగే ఇన్ఫోసిస్ కూడా ఓన్లీ 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ బిల్డర్ కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి తక్కువ బడ్జెట్ హౌసెస్ మీకోసం తీసుకొస్తుంటాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.